హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇంటి అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ టీడీపీ ఏకైక ఆశ అదే జగన్ దానిని నెరవేర్చుతారా ఒకనాడు ఇదే చంద్రబాబు లోకేష్ బాబు ఒక మాట తరచూ అనేవారు ఎక్కడో తెలంగాణలో కూర్చుని ఏపీ మీద విమర్శలు చేసేవారిని ఎన్ఆర్ఐలుగా చిత్రీకరించేవారు అవును మరి ఆ రోజుల్లో తెలుగుదేశం జోరు సాగుతోంది రాజకీయ ప్రభావ వెలుగుతోంది అందుకే ఆ మాటలు తోటాలుగా దూసుకొచ్చాయి ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది విపక్ష పాత్రలోకి టీడీపీని జనం నెట్టేశారు దాంతో చంద్రబాబు తన మకం వందల కోట్లతో నిర్మించిన అతి విలాసవంతమైన హైదరాబాదులోకి మార్చేశారు ఆయన కలల రాజధాని అమరావతికి దగ్గరలో అయినా కాపురం ఉండడానికి ఎందుకో ఇష్టపడలేదు అందుకే వైసీపీ రివర్స్లో అటాక్ చేస్తోంది చంద్రబాబుకు ఏపీతో ఏం పని అంటూ వారి పాఠాలను తిరిగి అప్పచెబుతోంది చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అయ్యాక రెండేళ్లుగా హైదరాబాద్కి పరిమితమయ్యారు ఆయన అక్కడ నుంచే జూమ్ యాప్ ద్వారా కథ నడిపిస్తున్నారు ఈలోగా ఎన్నో పరిణామాలు జరిగిపోతున్నాయి ఢిల్లీలో జాతీయ రాజకీయాల్లో కీలకమైన మార్పులు వస్తున్నాయి శరత్ పవార్ లాంటి నాయకులు మూడవ ఫ్రంట్ పేరిట వంటకం మొదలుపెట్టారు అసలు ఇలాంటి రాజకీయ వంటకాలను వండడంతో నలభీములను తలపించే చంద్రబాబు మాత్రం ఢిల్లీ వైపు చూడడం లేదు కనీసం ఆయన ఊసు కూడా లేకుండా కూటములు కట్టేస్తున్నారు అంటే ఢిల్లీ ఫ్లైట్ చంద్రబాబు ఎక్కాల్సిన అవసరం లేదా లేక ఆయనకే ఆసక్తి లేదా అన్నది ఒక ప్రశ్న కరోనా కష్టం వచ్చిందని విపక్ష నేత సొంత రాష్ట్రానికి దూరంగా ఉంటే ఎలా ఇది వైసీపీ విస్మరించిందని కాదు కానీ జనాల్లో కూడా ఉన్న సందేహమే ఇది పైగా సొంత పార్టీ వారికి ఇలాంటి డౌట్లే వస్తున్నాయట రెండేళ్ల జగన్ పాలన ముగిసింది ఇక ఎక్కడికెక్కడ నట్లు బిగించాలి అంటే విపక్ష నేత జనాల్లో ఉండాలి ఎక్కడో దూరంగా కూర్చుని జూమ్ యాప్ ద్వారా విమర్శలు చేస్తూ అనుకూల మీడియాలో బ్యానర్ ఐటమ్స్ రాయించుకుంటూ ఉంటే బాధ్యత పూర్తవుతుందా అన్నదే తమ్ముళ్లకు పట్టుకున్న ఆవేదన కానీ చంద్రబాబు మాత్రం హైదరాబాద్ కదిలి రావడం లేదు జగన్ సర్కార్ మీద వ్యతిరేకత వస్తే తానే మళ్ళీ ఏపీ జనాలకు గుర్తుకు వస్తాను అన్న ధీమాలో చంద్రబాబు ఉన్నారని చెబుతారు నిజమే ఈ రోజుకి కూడా వైసీపీకి గట్టి ప్రతిపక్షం టీడీపీనే ఆ పార్టీకి గ్రాస్ రూట్ లెవెల్లో కార్యకర్తలు ఉన్నారు పటిష్టమైన యంత్రాంగం ఉంది కానీ అవన్నీ కూడా అధినాయకుడు కదిలించినప్పుడే కదా ఉత్తేజమయ్యేది ఎంతసేపు కోర్టులలో కేసులు వేస్తూ న్యాయ పోరాటాల ద్వారానే చంద్రబాబు కాలం గడిపేస్తున్నారు దీనిని చూసిన వారు చంద్రబాబులో మునపటి ఉత్సాహం లేదని అనేస్తున్నారు ఆయనకు కూడా రాజకీయం ఏంటో అర్థం కావడం లేదట తాను వేస్తున్న ప్రతి బాణం వెనక్కి తిరిగి వచ్చేస్తోంది దాంతో కాలానికే వదిలిపెట్టి చంద్రబాబు వేచి చూసే ధోరణిలో ఉన్నారని అంటున్నారు ఒక్క మాటలో చెప్పుకోవాలంటే జగనే తనకు తానుగా చెడగొట్టుకొని చంద్రబాబుకు పీఠం అప్పగిస్తాడన్నదే చంద్రబాబు టీం ఆశగా ఉందట మరి జగన్ ఈ పరిణామాలను చూసి అతి పోకుండా జనం మనసు ఎరిగేలా వ్యవహరిస్తే మాత్రం కాలం తీర్పు ఆయనకే అనుకూలంగా ఉంటుంది అంటున్నారు